తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. పక్కా ప్లాన్ ప్రకారం వైద్యురాల్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టిన ఘటన అందరినీ తీవ్రంగా కలిసివేసింది. పెను సంచలనానికి కారణమైన ఈ కేసు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు కూడా. అయితే ఈ దారుణ ఘటనలో పోలీసుల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అంటూ విమర్శలు గట్టిగా వస్తున్నాయి. వైద్యురాలి తల్లిదండ్రులు తమ బిడ్డ ఇంకా ఇంటికి రాలేదని పోలీస్ స్టేషన్కు వెళ్తే ఫిర్యాదు చేస్తే తక్షణమే సహాయం అందించకుండా తమ పరిధి ఇది కాదు తమ పరిధి అది కాదు అంటూ సమయం వృధా చేసినట్టు స్వయంగా ప్రియాంక తల్లిదండ్రులు చెప్పడం విశేషం. రెండు పోలీస్ స్టేషన్లు తిరిగాక కానీ పోలీసులు స్పందించలేదట. ఈలోపు తీవ్ర సమయభావం కావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకవేళ పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తన కూతురు ప్రాణాలతో బయటపడేది అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మానవ మృగాలు ఆమెను 9:30 గంటలకు విలాక్కెళ్లి 10:20 గంటల సమయంలో లారీలోకి ఎక్కించినట్టు తెలుస్తుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించారట. వైద్యురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సమయంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పకుండా సరిగ్గా స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఇప్పుడు. అయితే తెలంగాణలో జరిగిన దారుణ ఘటనతో ఏపీ సీఎం వైఎస్ జగన్ తక్షణమే ఏపీ పోలీసులను అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది. గుంటూరు అర్బన్ ఎస్పీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పోలీస్ స్టేషన్ల పరిధితో నిమిత్తం లేకుండా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వస్తే స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ముందు బాధితులకు అండగా నిలబడాలని ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ ఆదేశించారు. ఈ ఆదేశం వెనుక జగన్ సూచనే బలంగా కనిపిస్తుంది. జగన్ సీరియస్ కావడంతో ఎస్పీ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే డయల్ 100 నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, బాధితులు వాట్సాప్ నెంబర్కు కూడా సమాచారం ఇవ్వొచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఇదేమీ కొత్త విధానమేమీ కాదు. అందుకు 0 FIR ఎప్పటినుంచో అందుబాటులో ఉన్న సంగతి అందరికీ తెలుసు. 0 FIR పెద్దగా అవగాహన లేకపోవడంతో కొందరు పోలీసులు తమ బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు తమ పరిధి కాదని తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజానికి బాధితుడు ఫిర్యాదు చేసేందుకు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా తప్పకుండా ఆ ఫిర్యాదు తీసుకోవాలి. మా పరిధి కాదు అని చెప్పడానికి వీల్లేదు. ఫిర్యాదు ఏ స్టేషన్ పరిధిలో వస్తుందో స్పష్టత కోరినప్పుడు ఎక్కడ ఫిర్యాదు చేస్తే అక్కడ 0 FIRగా నమోదు చేసి ఆ తరువాత సంబంధిత స్టేషన్ ఏదో తెలుసుకొని ఆ ఎఫ్ఐఆర్ను ఆ స్టేషన్కు పోలీసులే బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంతమంది పోలీసులు అలా చేస్తున్నారో చెప్పండి. ఈ గొడవంతా మాకెందుకు, మా పరిధి కాదు అంటూ గెంటేస్తున్నారు. ఈలోపే జరగాల్సిన నష్టం భారీగా జరిగిపోతుంది. అంతా జరిగాక ఎన్ని మాటలు చెప్తే ఏం లాభం చెప్పండి. అయితే తెలంగాణలో ఈ ఇన్సిడెంట్తో ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు ప్రతి కంప్లైంట్ను సీరియస్గా తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు అంటూ ఆంధ్ర పోలీసులకు గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తుంది. ప్రియాంక కుటుంబంకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూద్దామంటూ జగన్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఈజ్ షేమ్ఫుల్ అంటూ విరాట్ ట్వీట్ చేయడం పెను సంచలనంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం దేశం మొత్తం కూడా ప్రియాంక కేసుతో ఉలిక్కిపడ్డట్టు చెప్పుకోవచ్చు. చూడాలి కోర్టు ఆ నిందితులకు ఉరిశిక్ష వేస్తుందా, ఏం చేస్తుందో మరి. ఆ నిందితులకు ఎలాంటి శిక్ష విధించాలో కామెంట్లో మీరు తెలపండి మీ సూచనను. ఏది ఏమైనా ఈ వీడియో అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఆ నిందితులకు కఠినంగా శిక్ష పడాలని కోరుకుందాం.